ఉమా గారికి ప్రత్యేకంగా నోరుంది కదా, ప్రశ్న ఉంది కదా. మీ దోపిడీ గురించి ఒక్క మాట చెప్తున్నా, ఏదైతే మీరు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో ఆ సైట్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన సైట్ని 1000 రూపాయలకి నెల విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సైట్ని తీసుకొని అక్కడ కూర్చొని ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్కి 1000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 1000 రూపాయలు సంవత్సరానికి లీజుకు తీసుకొని అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు మీరు కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. ముందు మీకు నిజాయితీ ఉంటే ఫస్ట్ ఆ స్థలాన్ని ఖాళీ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పాపం అధికారులందరూ కూడా ఇంకా బాడీ స్థలాల్లో ఉంటే స్థలాలకు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు కూడా సిగ్గు లేకుండా ఇంకా కూర్చొని ఒక ప్రభుత్వ స్థలాన్ని 1000 రూపాయలకి లీజుకు తీసుకొని సంవత్సరానికి విజయవాడ నడిబొడ్డున మీరు కూడా నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కాదు దాడి, మీ దోపిడీ మీద దాడి. మీ బండారం అంతా ఈరోజు బయటపడుతుంది, మీరు గతంలో చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి. ఈరోజు అన్ని టెండర్లు, ఏ టెండర్ అన్నా చూసిన ఇరిగేషన్ లో గత 2 సంవత్సరాలలో అన్ని ప్లస్సే, 4% ఎక్సెస్లే అన్ని. ఒక్క వర్క్ అన్నా చూద్దాం లెస్ అంటే లేదు, అది ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ఈ ప్రభుత్వం మైనస్ లో పోయి ఈరోజు మేము పోతుంటే దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఏది జరిగితే మేము అబద్ధం చెప్తే అది నిజమైపోద్ది. కొన్ని మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి మేము ఏది చెప్పినా అది నిజమైపోద్ది, మాకు అనుకూలంగా వేసేస్తారు, ఇది మానుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు శుభారంభం, దాదాపు ఇప్పటికీ 830 కోట్ల రూపాయలు ఇప్పటికే మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఇంకా కూడా అనేక వర్క్స్ కూడా వస్తూ ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా దాదాపు ఇదే మేము రివర్స్ టెండర్ ఇంకా వెళ్ళకపోయి ఉంటే ఈ డబ్బులంతా ఎవరి జోబిలోకి వెళ్ళున్నాయని అడుగుతా ఉన్నాం. ఇదే రివర్స్ టెండరింగ్ మేము చేయకపోతే 850 కోట్ల రూపాయలు ఎవరి జోబిలోకి వెళ్ళునుంటాయి? ఈరోజు మీ మనుషుల జోబిలోకి వెళ్ళునుంటాయి, మీ నాయకుల జోబిలో కమిషన్ రూపంలో వెళ్ళుంటాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా ఆదా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, నవయుగ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మంచి కాంట్రాక్టర్లు, మంచి అంత మంచి అంత బాగా చేసేవాళ్ళు అంత ట్రాన్స్పరెంట్ అయింది, ఎందుకు బిడ్లో పాల్గొనలా? వద్దని చెప్పలేదు కదా, నవయుగ వాళ్ళు కూడా ఓపెన్ గా బిడ్ చేసే అవకాశం ఉండింది, మేము చెప్పాం వాళ్ళు కూడా పాల్గొనమని. వాళ్ళు పాల్గొనలా, వాళ్ళు ఎప్పుడు పాల్గొంటారు? నామినేషన్లు ఇస్తే పాల్గొంటారు. అదే టెండర్లోకి రండాయా, మీరు పోటీకి రండి, ట్రాన్స్పరెంట్గా రండి అంటే మాత్రం నవయుగ రాదు. ఎందుకు? మీరు చెప్పారు కదా నవయుగ మంచి ఏజెన్సీ, నవయుగ బాగా చేస్తుందని. బాగా చేస్తున్నప్పుడు నామినేషన్లో కాకుండా టెండర్ విధానంలోకి రమ్మంటే ఎందుకు రాలేదు నవయుగ? అది మీలో ఉన్న ఏం లోపాయ్ గారి ఒప్పందం, అంత నిజాయితీగా ఉంటే ఎంత వచ్చిండొచ్చు? ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు అని ఏం లేదు. ఈ టెండర్లు ఎవరైనా పాల్గొనొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉండింది. ఎవరు పాల్గొనకుండా వాళ్ళని వాళ్ళ సంస్థలు కూడా పాల్గొనకుండా ఈరోజు పారిపోయే పరిస్థితిలో ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం మీద నిందేయటం నిజంగా దుర్మార్గమైంది.